వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందించాలని డిమాండ్ చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం రాష్ట్రానికి ఆదర్శంగా చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్ సేవలు అందించాలని పిలుపు నల్గొండ జిల్లా నకిరేకల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి గుంటూరు జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు వైద్యంపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదాద్రి భువనగిరి జిల్లాలో గుట్కా పట్టివేత 66 గుట్కా సంచులు స్వాధీనం డీటెయిల్స్ చూస్తే ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందించాలని ఉచిత ఆన్లైన్ సర్వీస్ ఏర్పాటు చేయాలని కరోనా వ్యాధితో మృతి చెందిన ప్రతి కుటుంబం ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లులను సీఎం సహాయ నిధి ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు దీనిలో భాగంగా దీక్షలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరు వెంకట్ పాల్గొన్నారు ఉచిత అంబులెన్స్ సర్వీస్ మీ ప్రాణాలు మీకు వద్దా ప్రజల ప్రాణాలు మీకు వద్దా కరోనాని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి కరోనాని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి ఉచిత అంబులెన్స్ వెంటనే అందించాలి అందించాలి ఉచిత అంబులెన్స్ వెంటనే అందించాలి అందించాలి ఆక్సిజన్ కొరతను వెంటనే రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్ సేవలు అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కరోనా కోఆర్డినేషన్ కమిటీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి జిల్లా స్థాయి సమావేశాన్ని సెనెట్ హాల్లో నిర్వహించారు కరోనా ఉపద్రవం నుంచి ప్రజలను పరిరక్షించేందుకు సమాయత్తం కావాలని సూచించారు ఫుడ్ కమిటీ ఏర్పాటుతో కరోనా బాధితులకు నిరంతరం ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని సూచించారు పిహెచ్సి కేంద్రాల్లో 5 సాధారణ బెడ్లు 2 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలన్నారు ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు కావాల్సిన సమయం ఇది అందరూ ఒకటే పనిచేయాల్సిన సమయం వచ్చింది గతంలో కూడా మీ అందరి సహకారం సహాయంతో మీ అందరి ధైర్య సాహసాలతో అనేక మందిని మనం కాపాడగలిగాం ఈసారి మరలా పిల్లలకి వస్తున్నటువంటి ఉపద్రవాన్ని నుంచి ప్రజల్ని కాపాడడానికి మరింత టీం వర్క్ చేయాల్సిన టైం వచ్చింది అనారోగ్యం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ కమిటీలు వేసుకొని ఇంతకుముందు తిరుపతి కోఆర్డినేషన్ చెప్పి మొత్తం చేశాం ఇప్పుడు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రజలకు
గట్టిగా మనం అంతా కూడా భరోసా ఇస్తూ ధైర్యం చెప్తూ ఏం చేయాలన్నది మనం చర్చించుకుంటాం. వెంటనే బెడ్ కావచ్చు ఫుడ్ కావచ్చు అలాంటిది కోరుకుంటాం. అవసరమైతే ఆక్సిజన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నకరికల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11, 12, 16, 18 వార్డులలో మంత్రి జగదీష్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్తో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ 24 గంటలు విద్యుత్ మిషన్, కాకతీయ, భగీరథ, రైతు బంధు, బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు సన్నబియ్యం, గురుకులాల్లో నాణ్యమైన విద్య, వృద్ధాప్య, వితంతు వికలాంగుల పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, అమ్మఒడి లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నకరికల్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకరికల్ మున్సిపాలిటీని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇవాళ కోటలో 20 వార్డుల్లో కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ నకరికల్ ప్రాంత ప్రజలు, చైతన్యవంత ప్రజలు ఖచ్చితంగా అలాంటి వలసవాదుల్ని తరిమి కొడతారు, ఓడిస్తారు. ఈ ఉద్యమకారులుగా సపోర్టు చేసిన ఈ ప్రజలు, తెలంగాణ కోసం అండగా ఉన్న ఈ ప్రజల తరఫునే ఈ ప్రజలు మొత్తం కూడా ఉన్నారు. వీళ్ళందరినీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. గెలిపిస్తారని కూడా రాబోయే కొద్ది రోజులనే మనకు ఈ ఫలితం వెళ్ళిపడుతుంది. ఈ నగరికల్లో పోటీ చేస్తున్న 20 వార్డుల్లో కూడా సుమం గుర్తుతోటే కొనసాగుతున్న అందరినీ గెలిపించాలని, అదేవిధంగా ముఖ్యంగా ఈ 9వ వార్డులో పోటీ చేస్తున్న చెవుగోని రజిత శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఇంకో వార్డుకు సంబంధించి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న నేను చెవుగోని రజిత శ్రీనివాస్. వార్డు అభివృద్ధి పనుల కోసానికి నేను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నల్లాలు కానీ తప్పకుండా వేయిస్తాను. రేషన్ కార్డులు, పింఛన్లను గాను పెట్టిస్తాను. నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ దయచేసి ఈ అమూల్యమైన ఓటు, సింహం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపియ్యారని కోరుచున్నాను. పేరు పేరున ధన్యవాదాలు. గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ వివేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్కు తరలిస్తున్నామన్నారు. 5% మందికి మాత్రమే ఆసుపత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఫుడ్ శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కాల్ చేసి వేరే హోమ్ ఐసోలేషన్ కి వేరే సార్ ఉంటారు సార్, ఆయనకి ఇన్ఫార్మ్ చేసి మెడిసిన్ కి పెడతాం సార్, రిక్వెస్ట్ పెట్టుకుంటాం సార్. ఫైన్ హోమ్ ఐసోలేషన్ కి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు సార్, వాళ్ళు చూస్తారు. పాప 4 ఇయర్స్ పాప అయితే మాతో వరకు కొంచెం డబ్బు ఎక్కువ
టెస్టింగ్ ఎప్పుడైనా చేశారా ఫీవర్ కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటున్నది రెండు 2 మంత్స్ ఆలస్యం ఠీక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి పట్టణం రామ్నగర్లో లక్ష్మీ కిరాణం వద్ద నిషేధిత గుట్కా పొగాకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. కుమావత్ సురేష్, కుమావత్ రాహుల్లు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీదర్ నుంచి అక్రమంగా నిషేధిత గుట్కాను హైదరాబాద్కు తీసుకొచ్చి పలు షాపులకు తరలిస్తున్నారని తెలిపారు. ఫిర్జాదిగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గోదాంలాగా చేసి అక్కడి నుంచి వీరి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే భువనగిరిలో లక్ష్మీ కిరాణా షాపు నిర్వాహకులు ప్రకాష్ మనరంకు లక్ష్మీ కిరాణా వద్ద కుమావత్ సురేష్, కుమావత్ రాహుల్లు అక్రమంగా గుట్కా పొగాకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 66 గుట్కా సంచులను, స్విఫ్ట్ డిజైర్ కొత్త కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్ళు ప్రకాష్ మనరామ్ అనే అతనికి ఇక్కడ సప్లై చేస్తున్నారు. ఈ ప్రకాష్ మనరామ్ ఇతను లక్ష్మీ కిరాణా షాప్ నడుపుతున్నాడు. దీంతో ఇల్లీగల్గా వీళ్ళు గుట్కాలు సప్లై చేస్తున్నారు. ఈ గుట్కాలన్నీ కూడా మనకు స్వాగత్, సాగర్, రాజ్కైని, ఆర్ఆర్ విమల్, మిరాజ్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా మనం బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ నుంచి ఇల్లీగల్గా తీసుకొచ్చారు. ఈ కుమావత్ సురేష్ అండ్ కుమావత్ రాహుల్ అనేవాళ్ళు వీళ్ళు పీర్జాదిగూడలో ఉంటారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి మైగ్రేటెడ్, పీర్జాదిగూడలో సెటిల్ అయ్యారు. అక్కడ ఈ బీదర్ నుంచి అక్కడ ఒక స్టేట్ అబు రెసిడెంట్ ఆఫ్ బీదర్ అనే అతను యాక్చువల్గా మెయిన్ సప్లయర్. అతని దగ్గర నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ హైదరాబాద్కి వచ్చే వాటిలో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పీర్జాదిగూడలో ఒక హౌస్ రెంట్కి తీసుకున్నారు. అక్కడ దాన్ని గోడన్గా మార్చుకొని అక్కడి నుంచి ఎక్కడ వాళ్ళకు డిమాండ్ ఉంటే కదా, అంటే ఈ పాన్ షాప్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ హైదరాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ నుంచి వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా ఒక 66 గన్నీ బ్యాగ్స్ ఆఫ్ గుట్కా మనం రికవర్ చేయడం జరిగింది. వర్త్ ఒక 20 లాక్స్ వర్త్ ఉంటుంది ఈ 66 గన్నీ బ్యాగ్స్ కూడా కలిపి. వాటిల్లో దాదాపు 1,37,000 శాచే చిన్న ప్యాకెట్స్ లాగా డిఫరెంట్ బ్రాండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు స్వాగత్ బ్రాండ్, సాగర్ బ్రాండ్, రాజ్కైని, ఆర్ఆర్, విమల్ అండ్ మిరాజ్ బ్రాండ్స్ ఇవి కట్టుకొని పోయింది. సో ఇది అరెస్ట్ కూడా నిన్న మనం 2 గంటలకి వీళ్ళు సప్లై చేసే టైంలో కరెక్ట్గా ఆ షాప్ దగ్గర వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ మనకు ఒక వెహికల్లో 8 బ్యాగ్స్, స్విఫ్ట్ డిజైర్, అది కొత్త వెహికల్, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు, అది టీఆర్ కింద ఉంది. సో దాని నుంచి మన సబ్సీక్వెంట్గా మనం ఇక్కడ మేడిపల్లిలో రైడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మనకు ఆల్మోస్ట్ ఒక 56 బ్యాగ్స్ వరకు, మొత్తం 66 బ్యాగ్స్ ఆఫ్ గుట్కా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ గుట్కా ఈ మొత్తం రైడ్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ ఎస్ఐ వెంకటయ్య, ఎస్ఐ అంజయ్య అండ్ టీమ్ పీసీ బాలస్వామి, సిహెచ్ నరసింహ, జి సురేష్, జి ఆంజనేయులు అండ్ ఎం రాజు, అడిషనల్ డీసీపీ భుజంగరావు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. కరోనా నియంత్రణలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ బాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపారు. గతంలో దీని ఉనికి ఊపిరితిత్తుల వరకు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఊపిరితిత్తులతో పాటు గుండె, కిడ్నీలు, ఇతర శరీర అవయవాలపై కూడా తన ప్రభావాన్ని చూపెడుతూ అతి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తూ శానిటైజర్లతో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్పై ప్రజలకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన తెలిపారు. మామూలుగా కొంతమంది పేషెంట్లు కోవిడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి అన్ని ఆన్సర్ తెచ్చుకున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ గురించి చాలా అపోహలు ఉందండి. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా, వేసుకుంటే జ్వరం వస్తుంది, మళ్ళీ జరుగుతుందా లేదా అని అన్ని క్లారిటీ ఇస్తారండి. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఓన్లీ థింగ్, మనం కోవిడ్ నుంచి బయటపోవాలనుకుంటే అది వ్యాక్సిన్ ఒకటే అండి.
ఇప్పుడు దీనికోసం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది, జస్ట్ మన హెల్త్ ఇస్ చాలండి. ఇంకొకటి అడిగేది సార్, నాకు కొత్తగా పెళ్ళయింది, నేను వ్యాక్సిన్ వేసుకోవాలన్నా వద్దా? చూడండి, ఒకటే ఒకటి అండి, 60 డేస్ టైం ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది అంటే వ్యాక్సిన్ వేసుకొని ఒక 2 డేస్ టైం ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేదు సార్, నాకు పిల్లలు అవ్వట్లేదు, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను అంటే మాకు వ్యాక్సిన్ వద్దండి, కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీతో చేసుకోండి. ఇంకోటి సార్, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ కోసం, వాళ్ళు వ్యాక్సిన్ అవసరం లేదు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ సార్, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను వ్యాక్సిన్ వేసుకోవచ్చా వద్దా? తప్పకుండా వేసుకోవచ్చు అండి, వేసుకోవాలి కూడా. వాళ్ళంతా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటారు, అంటే రోగనిరోధక బాగా తగ్గిపోతుంది వాళ్ళు, వాళ్ళు వేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి అడిగే క్వశ్చన్ అండి, వ్యాక్సిన్ వేసుకున్నాక మనం తాగొచ్చు తాగకూడదా? వేసుకోమని తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు. సో ఫస్ట్ మంది గురించి వస్తామండి. సో ఫస్ట్ 7 డేస్ అంటే ఒక వారం మాత్రం కంపల్సరీ నూటికి 100% తాక్కుంటాం, తాక్కున్నాం ఉంటే బాగుంటుంది. కొన్ని ఇవన్నీ ఆన్గోయింగ్ సర్చెస్ అండి. కొత్త డేటా ఏం చెప్తుందంటే ఆ డేటా ప్రకారం 60 రోజులు మనం తాక్కుంటా అని చెప్తుంది, అంటే మనకు వారం రోజులు చాలు. ఇంకోటి 60 రోజులు తాక్కున్నాం అంటే చాలా మంచిదండి. అది వ్యాక్సిన్ వేసుకున్నాక ఏం చేయాలంటే, ఒళ్ళనొప్పులు ఈ జలుబు దగ్గు జ్వరం ఏమి వచ్చినప్పుడు జస్ట్ అండి ప్యాసిటమాల్ ఒకటే వేసుకోవాలి. జ్వరము, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలుబు చిన్న చిన్నగా వస్తుందండి, అది 1 రోజు 2 రోజులు కంటే ఎక్కువ ఉండదు. దాని గురించి ఏం భయపడిన అవసరం లేదు. చాలామంది చెప్తుంటారు మనకి ఎలా అంటే, వ్యాక్సిన్ వేసుకున్నాం సార్ బయట చనిపోయాడు, హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు, ఊపాడుకున్నాను సార్. లేదండి, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి చిన్న చిన్నగా, దాని మించి పెద్దగా ఏమి ఉండదు. సో 100,000 కేసు 1-2 కేసులు అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం మనం దీన్ని వదిలేసిన అవసరం లేదు. సో తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకోటి ది ఓన్లీ థింగ్, మనం కోవిడ్ని జయించాలంటే ఒకటే చేయాలి, మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 1వ డివిజన్ ముచ్చర్లలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి వరగంటి అరుణకుమార్ని గెలిపించాలని కోరుతూ రోడ్ షో ఇంటింట ప్రచారం చేపట్టారు. దీనిలో భాగంగా డప్పు చప్పుళ్లతో కళాకారుల ఆటపాటలతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి వరగంటి అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ తమ విలువైన ఓటును కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగురవేస్తామని అరుణకుమారి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, అరవింద్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు దేవరకొండ అరుణకుమారి, 1వ డివిజన్ నుండి నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బండి సంజయ్ అన్న గారు, నాకు రావు పద్మక్క గారు, కొండేటి సీధరన్న గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాకు ముచ్చర్ల గ్రామం నుండి, పేడపల్లి గ్రామం నుండి, పల్వెల్పుల గ్రామం నుండి ప్రజలందరూ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మాట ఇస్తున్నారు. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మా అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలకి అనిలన్న గారి చెల్లెలుగా నేను ముందుకొచ్చాను. మా అన్న అభివృద్ధి పనులన్నీ చూసి లాక్డౌన్లో కానీ మా అన్న చాలా సేవలు చేశారు. దానితోని ప్రజలందరూ మాకే భారీ మెజారిటీతో నన్ను గెలిపించి ముందుకు పంపుతారని నాకు మాటిస్తున్నారు. అందరికీ ఈ ముచ్చర్ల గ్రామ ప్రజలందరికీ, అక్కదమ్ములకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి, ఈ డివిజన్ అభ్యర్థులు ఎవరు నిలబడలేదు, మా అక్క నిలబడ్డది, మన డివిజన్ కోసం పనులు చేసే అక్క నిలబడ్డది, అక్కను ఆదరించాలి, బీజేపీ పార్టీకి ఓటేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళ చెక్కు చేతుల్లో ఉండడానికి వాళ్ళ అభ్యర్థులను ఎంఆర్ఓ తమ్ముడు అట అతనికి టికెట్ ఇచ్చుకున్నారు. మీరు ఆలోచన చేయాలి, ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఆలోచన చేసి మన బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి. కొంతమంది సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఆడియోని వైరల్ చేశారని, దాన్ని నమ్మవద్దని సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులపై తాను మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ఆడియో టేపులు నకిలీవని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారాన్ని చెబుతున్నానంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిసిందన్నారు. దీనిపై గతంలో సిబిఐ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ వార్తను నమ్మవద్దని, అదేవిధంగా షేర్ చేయవద్దని ఆయన కోరారు. ఆ వీడియోలో మాట్లాడింది నేను కాదు, ఎవరో కావాలని, ప్రజలలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, ప్రజలలో భయభ్రాంతులను గురి చేయాలని ఎవరో చేసిన ప్రయత్నం అది. దాన్ని నేను ఖండిస్తున్నాను.
ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆడియోలు ఇలాంటివి పంపించి ప్రజలలో ఒక భయాందోళన కలిగజేయడం చాలా జుగుప్సాకరం. అందువల్ల అటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి అటువంటి ఆడియో మీ దగ్గరికి చేరినా కూడా దాన్ని ఇతరులు ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. దీని గురించి తీసుకోవాల్సిన చర్యలు నా పరంగా నేను తీసుకుంటున్నాను. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడుకుందాం. సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు సలహాలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుందాం. కరోనా బారి నుండి మనం సమాజాన్ని రక్షిస్తాం. కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు, సిఐటియు నాయకులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ నాయకుడు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. కార్మికులకు 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, బకాయి పడిన 34 నెలల పీఎఫ్ డబ్బులు చెల్లించాలని ఆందోళన చేపట్టామన్నారు. జీతాలను అడిగిన కార్మికులను కమిషనర్ దురుసుగా ప్రవర్తించడం భావ్యం కాదని చెప్పారు. కావున కమిషనర్పై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వంశీ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బకాయి పడిన 34 నెలల పిఎఫ్ అమౌంట్ వెంటనే, పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు ఎంత వెంటనే, కార్మికుల పట్ల మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వైఖరి చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు అండి. ఇక్కడ జయనగర్ కాలనీ ఏరియా అంతా చాలా చెత్త చేరకపోయింది. ఇక్కడ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు ఉండడానికి కూడా అసలు చిన్నపిల్లలు ఉన్నారు, చాలా భయం అవుతుంది మాకు ఇక్కడుండాలంటే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలని మున్సిపాలిటీ కోరుతున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పురపాలక సంఘంలో ఉండు మున్సిపాల్ కార్మికులందరికీ గత 4 నెలల నుంచి శాలరీ లేకుండా, హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా, బకాయి పడిన జీతాలు అడిగేకపోతే ఇక్కడున్న కమిషనర్ సార్ గారు తలకాలు తిరుగుతాయా అది ఇదని నిన్న తిమ్మాపని మాట్లాడాడు. మాకి వర్కర్లందరికీ సమాధానం చెప్పాలా, 3 నెలల జీతాలు, 3 నెలల హెల్త్ అలవెన్స్ అకౌంట్లో వేసేదాక మేము పనులకి పోయేదే లేదు. ఇంకా రోజు రోజుకి విద్రుతంగా ధర్నా ఇంకా చేస్తాం. 4 నెలల జీతాలు, 4 నెలల హెల్త్ అలవెన్స్, ఒక్కొక్క వర్కర్కి 74,000 మా అకౌంట్లో జీతం పడాలా. 74,000 జీతం పడేదాక డ్యూటీలకు హాజరయ్యే ప్రసక్తే లేదు. వాళ్ళు అధికారులు వచ్చి ఇక్కడ స్పందించి జీతాలు మా అకౌంట్లో వేసేదాక సమాధానం చెప్పేంతవరకు వరకు ఎట్లా కూర్చుంటాం. యూనియన్ వెంకటేశ్వరులు, ఎం వెంకటేశ్వరులు నా పేరు. నుంచి శాలరీ లేకుండా మా కుటుంబ పరిస్థితులు బస్సులు ఉండేవి జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు స్కూల్ ఉన్నప్పుడు మా పిల్లలంతా స్కూల్లో భోంచేసి స్కూల్కి పోయి వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్కూళ్ళు కూడా సెలవులు వదిలేసినారు. అందుకోసం మేము కుటుంబాలంతా బతుకునేదానికి ఫస్ట్గా ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. నల్గొండ జిల్లా నకరికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పాటించవలసిన నియమ నిబంధనల గురించి నకరికల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీ ఆధ్వర్యంలో నకరికల్ సాయిబాబా దేవాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎస్పీ రంగనాథ్ మాట్లాడి నకరికల్ పట్టణ ప్రజలకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకొని, శానిటైజర్ రాసుకొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని నగరికల్ పట్టణ ప్రజలకు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ రంగనాథ్, డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, డిపిఆర్ఓ శ్రీనివాస్, నగరికల్ రూరల్ టౌన్ సిఐలు, పోలీస్ సిబ్బంది, వివిధ మండలాల ఎస్ఐలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో ఉంటారు. అట్లానే కొన్ని పోలింగ్ బూత్లు ఎక్కువ ఒకే దగ్గర ఉంటే కనుక అక్కడ సిఐ ఆధ్వర్యంలో కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు సాయుధ పోలీసులు కూడా అక్కడ వినియోగించడం కూడా జరుగుతుంది అన్నమాట.
జిల్లా ఆర్మ్ రిజర్వ్ వాళ్ళు ఉంటారు, లేదా జిల్లా స్పెషల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చేస్తారు. ఈ ఎలక్షన్కి దాదాపు 800 పైన సిబ్బందిని కూడా వినియోగిస్తున్నాము. అండ్ ప్రధానంగా ఇప్పుడు ఈ రన్ అప్ టు ది ఎలక్షన్ ఆల్రెడీ నిన్న అంటే 2 రోజుల క్రితం నిన్న శనివారం రోజున స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారికి మాకు కూడా క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అందరూ జాయింట్ ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేసి చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అందరికీ కూడా తెలియపరచాల్సిన చెప్పి కూడా అందరి జిల్లా కలెక్టర్లకి జిల్లా ఎస్పీలందరూ కూడా వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో మేము చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దీన్ని వైలేట్ చేసినటువంటి కేసులు నగరికల్లో 18 కేసులు పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మాస్కులు లేకుండా రోడ్డు మీద వస్తున్న వారికి 1000 రూపాయలు జరిమానా వేయడమే కాకుండా వారికి మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు మాస్కులు అందించారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు మాట్లాడుతూ, కుప్పం పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో కరోనా వ్యాధి నివారణలో భాగంగా కుప్పం పట్టణంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్యలో ఒక వారం 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 20 కేసులు యావరేజ్గా వస్తూ ఉండింది. ఇప్పుడు ఒక 4-5 రోజులుగా 10 కేసులు యావరేజ్గా వస్తూ ఉంది. దీనికంతా ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండకుండా పోవడానికి వల్లనే ఈ విధంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కేసులు తగ్గించుకోవాలంటే ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా మరీ అత్యవసరమైన పరిస్థితులు తప్ప వీటిల్లోకి రాకూడదు. ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ముఖ్యంగా మాస్క్ లేకుండా ఎవరూ కూడా బయట తిరగద్దండి. మాస్క్ అనేది కవచం మనిషికి. మాస్క్ లేకుండా పోతే ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకున్న తర్వాత మాత్రం బయటికి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి, చేతిని 6 సార్లు రోజుకు 6 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఏ విధమైన అజాగ్రత్తగా ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జబ్బు. అందువలన ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతిరోజు కూడా మాస్క్ లేని వారందరికీ కూడా పెనాల్టీ విధిస్తున్నాము. ఈరోజు కూడా పెనాల్టీ విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించండి. మీ ఆరోగ్యం కోసమే మేము ఇంత ఇబ్బంది పడి ఏ ప్రాబ్లం రాకుండా మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, ఏ పని చేసినా ప్రభుత్వం తరఫున ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఒకే ఒక కారణంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి, మాస్క్ లేకుండా ఎక్కడా రావద్దండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా రాత్రిపూట లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటిస్తామని చెప్పేసి తెలియజేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ ట్రూనాట్ టెస్ట్ సెంటర్ను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవిలతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న బాధితుల వార్డును సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను మంత్రి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దాని ఇలాంటివి చేయకండి. ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించినటువంటి తప్పించి మిగతావన్నీ కూడా మీరు బయటికి రాకుండా. జిల్లా కలెక్టర్ గారు రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సందర్శించి ఈ పరిసర ప్రజలకి కరోనా పట్ల అవగాహన, కరోనా వచ్చిన వెంటనే ఒకవేళ కరోనా తేలకపోయినా కూడా ఎవరైతే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నారో వాళ్ళందరినీ స్టెబిలైజ్ చేసి జిల్లా ఆసుపత్రికి పంపించేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభం. దాంతో భాగంగా ఇవాళ టెస్టులు ఇక్కడే చేసుకునేలాగా టునాట్ ల్యాబ్ని కూడా టునాట్ టెస్ట్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే సుమారుగా 50 బెడ్లని మనం రెడీ చేశాం. ఈ ప్రాంతంలో ఎవరికైనా కరోనా అనుమానం, కరోనా లక్షణాలతో అనుమానం ఉంటే జిల్లాలో జిల్లా వ్యాప్తంలో కూడా ఈ కరోనా కేసెస్ చాలా పెరగటం జరుగుతుంది. ఈరోజు కూడా దాదాపుగా 1300 కేసెస్ రావడం జరిగింది.
ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి అనవసరమైనటువంటి కార్యక్రమాలలో మాత్రం పాల్గొనడం కానీ తిరగటం కానీ ఇలాంటివి చేయకండి. ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించినటువంటి తప్పించి మిగతావన్నీ కూడా మీరు బయటికి రాకుండా కరోనాకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. గూడూరు పట్టణంలోని చల్లా కాలువ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోటా సునీల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవు ఎంత పవిత్రమైనదని, వాటిని పూజించడం ద్వారా సమస్త సమస్యలు నశిస్తాయని, అటువంటి గోవు సంరక్షణ కొరకు గోశాల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటంబేడి హరికుమార్, చంద్రనీల్, లత తదితరులు పాల్గొన్నారు. ద్వారా వచ్చేటటువంటి 5 ద్రవ్యాలతో ఉంది. గో పంచితం కావచ్చు, అలాగే గోమయం కావచ్చు, అలాగే గో ఆద్యం అంటే ఆవు నెయ్యి కావచ్చు, అలాగే గోక్షీరము, గోదది అంటే ఆవు పాలు, ఆవు పెరుగు. కాబట్టి ఆ పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శక్తినిచ్చేటటువంటివి. ఈ సందర్భంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం నేను శ్రీదేవమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ ఈ గోవులు ఏవైతే మనం ఇక్కడ చేస్తూ ఉన్నామో వీటి ద్వారా వచ్చేటటువంటి ఆవు పంచితం, అలాగే ఈ గోమయం ఏదైతే ఆవు పేడ ఉంది కూడా, దీన్ని కూడా వీలున్నంత వరకు కొంచెం మనం జాగ్రత్త పరిచి ఇవాళ రోజు మార్కెట్లలో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందించాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం. రాష్ట్రానికి ఆదర్శంగా చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్ సేవలు అందించాలని పిలుపు. నల్గొండ జిల్లా నకిరేకల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. గుంటూరు జిల్లా కోవిడ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు. వైద్యంపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ వివేక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో గుట్కా పట్టివేత. 66 గుట్కా సంచులు స్వాధీనం. V3 వీక్షకులకు మనవి. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్ని వాడాలి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.